రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 6వ వార్డు కాలనీలో 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు సీసీ రోడ్డుపై మట్టి పెళ్లలు పడటంతో నడిచి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంగ్రెస్ నాయకులు దీటి నరసింహులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 20 రోజుల క్రితం వర్షాల వల్ల గోడకూలి రోడ్డుపై మట్టి పడిందని గ్రామ కార్యదర్శి వార్డు సభ్యుడు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, రోడ్డుపై వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని, అలాగే గల్లీల్లో చెట్లు చెదారాలతో ఉండడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వెంటనే గ్రామ కార్యదర్శి సర్పంచ్ స్పందించి మట్టి పెళ్లలు తీసివేయాలని, గల్లీలో చెత్త చెదారం లేకుండా వేయాలని దీటి నరసింహులు డిమాండ్ చేశారు. మొన్న ఏదైతే నెల కింద వర్షాలు పడ్డాయో ఆ రోజు నుంచి ఇది ఏదైతే వర్షానికి కూలిపోయింది కూడా అని చెప్పి గ్రామ పంచాయతీ దృష్టి గారికి కూడా దృష్టి తీసుకెళ్ళాను, గౌరవ వార్డు మెంబర్ గారికి దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఎలాంటి సాఫ్సఫాయి చేయకుండా, ఎందుకంటే ఇది మాకు ఈ రోడ్ అనేది ప్రధాన రహదారి, మాకు కావాల్సింది, ఇక్కడ ప్రజలందరికీ కావాల్సింది. ఏదైనా వెహికల్ వద్దామా ఏదైనా వెహికల్ మీద పోదామని ఇంకోటి కోరకుండా ఇబ్బందిగా కలుగుతుంది. మరి దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని సర్పంచ్ గారికి ఇవో గారికి, మరి మీరు చేయాలనుకుంటారా చేయొద్దనుకుంటారా? పారిశుభ్రత కూడా ముస్తాబాలో చూడండి, ఎక్కడ పడితే అక్కడ కచ్చరంగా ఉందో పక్కపక్క చూడండి ఏ రకంగా ఉందో. అసలు సిబ్బంది ఉన్నారా లేకుంటే పని చేపిస్తురా? గరిపటి కట్టురి అని ఒక సంవత్సరానికి ఒకసారి అయితే ఇంట్లో పడి తిరగడానికి అది ఒకటే ఇరక, కానీ మరి పారిశుద్ధ్యం చేద్దాము మనం, ఇది కూలిపోయింది నీట్గా చేద్దాం మరి చేపిద్దామని ఒక ఆలోచన లేకుండా మరి ఉన్నారు అన్నప్పుడు మీరు ఇమీడియట్లీ చర్య తీసుకుని నెల రోజులు పడుతుంది. అది ఎన్ని రోజులు అయితే? నెల రోజులు అయితే నమ్మిది కూలి నెల రోజులు కదా, నెల రోజుల నుంచి కూడా నెల రోజులు కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా ఇంతగానో మరి ఇవో కూడా అయినగానే పోతాడు. ఊళ్ళో చక్కెరేస్తున్నా అన్నప్పుడు మరి అభివృద్ధి గురించి చూస్తున్నా డెవలప్మెంట్ అన్నప్పుడు మరి ఇవో కన్నా కనిపిస్తలేదు మరి మీకు? సార్ ఇది ఇలాంటిది చూడండి ఒకసారి.